చింత చిగురండి, వెల్లుల్లిపాయలు, ఎండి చేపలండి, పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు, కొత్తిమీర వేస్తున్నానండి. పచ్చిమిరపకాయలండి, ఉప్పు వేసుకుంటాం. తొందరగా వెల్లిపాయలు మగ్గు తయ్ పసుపు అండి, కలుపుకుందాము. కొంచెం మూత పెడితే తొందరగా మగ్గుతాయండి. ఉల్లిపాయలు బాగా వేగిని ఎండి చేపలు వేద్దామండి. కారం కూడా వేస్తున్నామండి. వాటర్ పోస్తున్నామండి. వెల్లుల్లిపాయలు వేద్దామండి. ఇప్పుడు ఇవి కొంచెం ఉడకాలి. కొంచెం చేత్తో నలుపుకుందామండి. దీన్ని ఇలాగా నలుపుకుందాము. ఆకు ఆకు ఉండకుండా దీన్ని కొంచెం మెత్తగా నలుపుకుందాము. చూడండి, అయిపోయింది, మెత్తగా అయిపోయింది. చూడండి, వెల్లుల్లిపాయలు కూడా బాగా మగ్గిపోయినాయి. చూడండి, అటువంటి మగ్గిపోయినాయి. ఇప్పుడు చింత చిగురు వేసుకుందాం మనం. కొంచెం ధనియా పొడి అండి, కొంచెం ధనియా పొడి, కొంచెం జీలకర్ర పొడి, కొత్తిమీర వేసుకుందామండి. చూద్దామండి ఇప్పుడు అయిపోయిందండి కూర. నూనె కూడా పైకి వస్తుంది ఇప్పుడు. అయిపోయిందండి, దించేసుకుందాం కర్రీని. తిని చూపిస్తాను మీకు ఎలా ఉందో. ఇప్పుడు మీకు తిని చూపిస్తానండి నేను. ఫిష్ అండి, డ్రై ఫిష్. ఇది వెల్లుల్లిపాయ అండి, చాలా బాగుంది కూడా.